फ्रेंड्स चूँगी वीडियो ने गैस सेफ्टी डिवाइस द्वारा अनलिमिटेड मनी अने अर्न चुस्ता ओके सो एवरते पार्ट टाइम जॉब चेसी डबुल संपादिंचाली अनुकुंटारो सो अलागे ऑनलाइन लो जेन्युइन गा इनकम अनेदी अर्न चेयाली अनुकुंटारो वाळ्ळंदरिकी इदि ओक मंची अवकाशं सो मुख्यंगा एंटंटे हाउस वाइफ्स की इदि ओक गोल्डन आपर्चुनिटी सो ई प्लान लो एंटंटे मीकु सेफ्टी प्लस मनी रेंडु कलिसिन बेस्ट इनकम प्लान इदि सो दीनि एवरू मिस् चेसुकोवद्दु सो इदि 100% सेफ्टी अंड 100% लीगल ओके इंदुलो मीकु 100% मनी अनेदी वस्तुंदि सो इंदुलो इनकम अनेदी एला जनरेट अवुतुंदि मीरु इंदुलो डबुल एला संपादिंचालो चेप्पु मुझे वीडियो चूपस्ता अभी सारी चूँगी फ्रेंड्स चूँ फोटोस अभी मन की गैस लीक लेदा गैस सिलेंडर पेली प्राण नष्ट लेदा आस्ति नष्टा संबंधी फोटोस इवन सो मन डेली न्यूज़ पेपर्स टीवी चैनल्स इलांट फोटोस अभी मैं चूस्ट ओके सो इलांट सिचुएशन सो इलांट इंसिडेंट्स मन इंट्लो जरगकुंडा उंडाली अलग मन चुट्टुपक्कल जरगकुंडा उंडालंटे कंपलसरी गैस सेफ्टी डिवाइस अने उपयोगी ओके सो दीन वाल मन की चला उपयोग सो मेरे उपयोग का चुट्टुपक्कल सराउंडिंग्स अंदर की चपड़ वाल सिलेंडर्स वाल जरिए प्रमादाल मन अरिकट्टवच्छु ओके सो चूँ मन की అనుకోకుండా ఎంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతున్నాయో సో ఇలాంటివి మాత్రం మనం కంపల్సరీ కంట్రోల్ చేయాలంటే ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది మనం ఉపయోగించాలి సో మరి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే ఏంటి సో ఇది ఎలా పనిచేస్తుంది ఓకే సో దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే సో ఒకసారి మనం చూద్దాం అది సో దాని కంపల్సరీగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది పర్చేస్ చేస్తారు సో మరి అది ఎలా పనిచేస్తుందో ఒకసారి ఇప్పుడు మీరు చూడండి ఓకే ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్ యూనివర్సల్ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇది ఏంటి అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ రెగ్యులేటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ప్లస్ దీనికి ఆన్ ఆఫ్ ఉంటుంది దీంతో పాటు ఇది సిలిండర్ లో ఎంత ఉందో కూడా చూపిస్తుంది ప్రెషర్ ద్వారా ఇప్పుడు మనకు జీరో మీద ఉంటుంది సిలిండర్ మనకు ప్రెషర్ ద్వారా ఫుల్ ఉందా ఆఫ్ ఉందా అయిపోతుందా కూడా చూపిస్తుంది ఇది ఫిట్ చేయడమే చాలా ఈజీ అన్నమాట మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ रेगुलेटर की दी प्रेस्ना ओके ओके विधा आन तरह इकड मन दी प्रेस इकड आ ఈ రెండు ఆన్ చేసినా కూడా మనకి గ్యాస్ మాత్రం బయటికి రాదు తర్వాత మనం దీన్ని స్టవ్ కి ఫిట్ చేస్తున్నాం ఓకే దీంతో పాటు ఇప్పుడు సిలిండర్ లో జీరో ఉంది కాబట్టి దీని ఒకసారి మనం ప్రెస్ చేస్తే మనకు హాఫ్ వరకు వచ్చింది సిలిండర్ లెంగ్త్ ఉందో చూపిస్తుంది ఓకే ఇప్పుడు మనం స్టవ్ వెలిగిస్తున్నాం ఓకే ఈ స్టవ్ వెలిగించిన తర్వాత మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వలన మెయిన్ మనకు లాభాలు ఏంటి అంటే ఎటువంటి పొంగి ఆరిపోయినా కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగదు ఎలా అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా మనకు స్టవ్ ఆన్ ఉంది ఇట్లా ఆర్పేశాం ఓకే ఇలా ఆరిపోయినా కూడా మనకి కన్న నుంచి గ్యాస్ అనేది వస్తూ ఉంటుంది కాకపోతే 90% కట్ ఆఫ్ అవుతుంది ఓన్లీ 10% మాత్రమే వస్తుంది ఈ 10% వల్ల ఎటువంటి ప్రమాదం లేదు డోర్స్ మొత్తం క్లోజ్ ఉన్నా కూడా ఏమీ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అగ్గిపుల్ల తీసుకున్నాము 1 ఫీట్ దూరంలో పెట్టినా కూడా ఆ గ్యాస్ అనేది మన ఫైర్ ని క్యాచ్ అప్ చేయదు అప్ టు 2 ఫీట్ల హైట్ ఈ విధంగా మనం 30 సెకండ్స్ ఆగండి 1 నిమిషం ఆగండి 2 మినిట్స్ ఆగండి 3 మినిట్స్ ఆగండి కూడా ఏమీ కాదు మళ్ళీ చూడండి మళ్ళీ ఒక చెక్ చేస్తున్నాము అదే 2 ఫీట్ల పైన చూడండి ఏమీ కాదు అదే మీరు దగ్గర పెట్టి చూడండి అంటే ఇంత దూరంలో ఫైర్ ఉన్నా కూడా ఏమీ క్యాచ్ అప్ చేయదు అదే దగ్గర పెట్టండి క్యాచ్ అప్ చేస్తుంది ఓకే అంటే దీని వల్ల మనకు ఎటువంటి ప్రమాదం అనేది జరగదు రెండో విషయం ఏంటంటే మన ఇంట్లో కాని మనం బాగా పేపర్లో న్యూస్ చూస్తున్నాం సిలిండర్ బ్లాస్ట్ ఏ విధంగా అవుతుందంటే ఏదైనా అనుకోకుండా ఈ పైప్ అనేది కట్ అవడం వల్ల విత్ఇన్ 1 మినిట్ లోపల వాళ్ళ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది ఇక్కడ స్టవ్ ఆన్ ఉంది అన్ని ఆన్ ఉన్నాయి అనుకోకుండా ఈ పైప్ ఊసిపోయి ఇలా కట్ అయ్యింది అనుకోండి అప్పుడు
ఆటోమేటిక్ గా ఇక్కడ సిలిండర్ లెవెల్ పడిపోతుంది, గ్యాస్ బంద్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎటువంటి గ్యాస్ అనేది రాదు. చెక్ చేద్దాం వస్తుందా లేదా. చూడండి, ఓకే. అదే ఈ గ్యాస్ ఒకసారి ఆన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ చూడండి, ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నా అంటే గ్యాస్ ను విడుదల చేస్తున్న ఈ విధంగా మంట వస్తుంది. ఒక హాఫ్ సెకండ్ గ్యాస్ కి ఇంత మంట వస్తే, ఒకవేళ కంటిన్యూస్ గా ఒక నిమిషం పాటు మన ఇంట్లో ఈ గ్యాస్ సరఫరా అయినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం అనేది జరుగుతుంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా, ఒక్క హాఫ్ సెకండ్ గ్యాస్ కే ఇంత మంట వస్తుంది, ఇక్కడ పడిపోతుంది. ఇది ప్రెషర్ లోడ్ ను కట్ చేస్తుంది, కాబట్టి దీన్ని గ్యాస్ సేఫ్టీ డివైస్ అన్నాము. దీంతో పాటు కంపల్సరీగా 20% గ్యాస్ సేవ్ అవుతుంది. సో చూసారు కదా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది ఎంత ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుందో. మరి ఈ ప్రొడక్ట్ అనేది మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అలాగే ఇందాక మీరు చూసిన వీడియోలో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు. సో ఇలాంటి గ్యాస్ సేఫ్టీ డివైజెస్ అనేది మార్కెట్లో చాలా ఉంటాయి, మేము మీ దగ్గర ఎందుకు పర్చేజ్ చేయాలి? సో దానికి మా సమాధానం, మా కంపెనీ ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకుంటే, ఈ గ్యాస్ సేఫ్టీ డివైజ్ని మీరు పర్చేజ్ చేసుకుంటే కంపెనీ మీకు బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో దాని ద్వారా మీరు అన్లిమిటెడ్గా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్కి మీరు షాప్కి వెళ్ళి ఈ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చి దీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇక్కడ డబ్బులు పే చేశారు, ప్రోడక్ట్ని ఇంటికి తీసుకొచ్చి యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడతో మీకు డీల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో దీని నుంచి మీకు ఇంకా ఎటువంటి ఇన్కమ్ అనేది రాదు. సో ఇదే ప్రోడక్ట్ని మన కంపెనీలో కొంటే మీకు ఏంటంటే కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది, ఇన్కమ్ కూడా మీకు ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తుంది. సో అది